జీవితంలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో. సో మాధురి గారు, ఈ ఎపిసోడ్ 5లో కపుల్స్ గురించి, ముఖ్యంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. అంటే ప్రజెంట్ సొసైటీలో ఈ నవే డేస్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో చాలా మార్పులు వచ్చేసాయి. ప్రీవియస్ మన అమ్మా నాన్నతో పోల్చుకుంటే నవే డేస్లో మన జనరేషన్లో మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ విత్ ఇన్ మ్యారేజ్ అయిన ఫ్యూ మంత్స్లోనే డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్గా విడిపోతున్నారు, కోర్టు వరకు వెళ్ళడం ఇష్టం లేక. ఎలాంటి సిట్యువేషన్స్ వల్ల వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండొచ్చు అనేది మీ ఎక్స్పీరియన్స్లో, మీ మాటల్లో. యా, డెఫినెట్లీ అండి. బేసిక్గా కొంతమంది క్వశ్చన్ రావచ్చు ఏంటంటే, మేము ఇది ఫేస్ చేస్తున్నాం ఆల్రెడీ, మీరు లైఫ్ స్మూత్గానే ఉంది, మీకు బాగానే ఉంది, మీరు ఎన్ని మాటలన్నా చెప్తారు అంటారు ఎవరన్నా మంచి చెప్తే. ఫర్ ఎగ్జాంపుల్, అంత మీ మ్యారేజ్ బాగానే ఉంది కాబట్టి మీకు ఆ కష్టం తెలీదు అంటారు. కానీ నాది వచ్చేసి ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అంటే అవతల మనిషి ఎవరో తెలీదు, ఫ్యామిలీ తెలీదు, ఏమీ తెలీదు. సో మన ఒక అన్నోన్ పర్సన్ని జస్ట్ ఫ్యూ ఇంటరాక్షన్, ఫ్యూ టైమ్స్ ఇంటరాక్షన్, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడము, లేకపోతే ఫోన్లో కొంతసేపు ఇలా వేరే బోర్డ్స్, అంతే. ఎవరు ఏంటి, ఏం చదువుకున్నాం, ఇంతకన్నా ఏం తెలీదు. సో ఎలాంటి మనిషిని మనం పెళ్లి చేసుకునే ముందు ఆడపిల్లల మైండ్ సెట్ ఎలా ఉండాలి, నేను అమ్మాయిని కాబట్టి అది చెప్పగలను. అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా ఎథికల్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేయాలనుకున్నారు, ఏంటి అనేది మనకంటూ ఫస్ట్ ఒక ఐడియా ఉండాలండి. అంటే ర్యాండమ్ థింక్ కాకుండా, ఎలాంటి వాళ్ళు వచ్చినా నా జీవితాన్ని ఇలా అందంగా నేను చేసుకోగలను, చేసుకోవాలి అని కొంచెం డిటర్మినేషన్ ఉండాలన్నమాట ఆడపిల్లలకి, మెయిన్గా ఎక్కువ ఆడపిల్లలకి. అండ్ అట్ ద సేమ్ టైం అటు సైడ్ అబ్బాయిలు కూడా ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది అలవాటు చేసుకోవాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్ళి చేసుకుందాం అనుకునేవాళ్ళు, అంటే ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తూ ఇద్దరు కలిసినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కొన్ని. అంటే వాళ్ళ తగ్గట్టు వీళ్ళు తగ్గట్టు వాళ్ళు మారాలి. సో ఒక ఐడియల్గా ఒక కండిషన్కి వస్తుంది మన ఫ్యామిలీ, అదేంటంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటే గుడ్ ఆర్ బ్యాడ్ రెండింటిని ఒక మంచి స్టెబిలిటీకి రాగలం. అంతేగాని నేను ఇలాగే ఉంటాను, ఇంత చేస్తా, నువ్వు లేకుండా నేను పాతికేళ్ళు పెరుగున్నా, నీకోసం ఇవాళ మారాలా. సో ఎవరి కోసం మనం మారట్లేదు, మనం అనుకుంటున్నాం ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, పిల్లలు పుట్టాక ఇంకా చాలా మారాల్సి వస్తుంది. మనం ఒకళ్ళ కోసం ఎందుకు మారాలి అనే ఇది మానేసి మన ఇద్దరం కలిసి వేరే, అంటే వేరే ప్రపంచం ఇది. పెళ్ళి అయిన తర్వాత వేరేలాగా జరుగుతుంది మన లైఫ్ అంతా, దానికి తగ్గ అరేంజ్మెంట్ ఇది, దానికి తగ్గ కండిషన్స్ ఇవి, మన మైండ్ కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్ కానీ ఇలా అనుకోవాలని ప్రిపేర్ అవుతూ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే సగం కష్టాలు తీరిపోతాయండి. అండ్ ఇవన్నీ ఎవరికంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటారు, నార్మల్ లైఫ్ స్టైల్, నార్మల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయండి. డివోర్స్ అనేది చాలా తప్పు విషయము, విడిపోవడం అనేది అన్యాయం అని నేను అన్ను, నేనే కదా ఎవరు అనకూడదు. ఎందుకంటే అదొక కండిషన్, ఎప్పుడు అవతల మనిషి ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ వచ్చాయి అనేది మనకు తెలియదు కదా. మనం బయట నుంచి ఎలా ఉంటుంటే అయ్యో అప్పుడే డివోర్స్ చేస్తారు, ఎలాగోలా కలిసి ఉండాలి కదా, అంటే ఎలాగోలా కలిసి ఉండక్కర్లేదు. డివోర్స్ కంటూ ఒక స్టేజ్కి వెళ్తేనే పాపం వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ అనేది సిల్లీదా, సీరియస్సా, ఎవరిది ఎటు తప్పుంది ఏంటనేది కొంచెం అనాలిసిస్ అనేది చేసుకోవాలి. సో అది పర్సనల్ డెసిషన్. బట్ మీరు అన్నట్టు చిన్న చిన్న వాటికి ఈగోలకి పోయి మాత్రం డివోర్స్కి వెళ్ళకూడదు. అక్కడ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఆ స్టెప్ తీసుకోవడానికి. జస్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి. బెటర్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండి. అంటే ఏంటంటే ఆ గదిలోకి వెళ్ళిపోయి ఈమె ఆ గదిలో ఆయన అని కాకుండా ఊరికే మనసులోనే ఊహలు, ఈగోలు అంటారు ఒక మొండిగా అలా కాకుండా ఓపెన్ అప్ అయ్యి కొంచెం గౌరవంతో మాట్లాడుకోవాలి. రెస్పెక్ట్ ఎప్పుడు కోల్పోకుండా ఇద్దరు, అంటే ఆ మగవాళ్ళ రెస్పెక్ట్ అవ్వాలి, ఆడవాళ్ళు రెస్పెక్ట్ అవ్వాలని కాదు, అసలు ఎవరైనా ఎవరితోనా గౌరవం ఇచ్చి మాట్లాడితే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రెస్పెక్ట్ అనేది కోల్పోద్ది, ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఉంటాము, మన ఫ్యామిలీ. ఎక్కడైనా లాంగ్ లాస్టింగ్గా ఉండాలి రిలేషన్షిప్ అంటే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ జనరేషన్ కపుల్స్ ఈజీగా గివప్ చేయకుండా డే వన్ నుంచి మనసులో కూడా, అంటే వాళ్ళ మొహమే చూపించినప్పుడే కాదు, మీ స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళ ముందు వెనక కూడా ఒకే రకమైన మంచి మనసుతో రెస్పెక్ట్తో వాళ్ళతో మనం కనుక బిహేవ్ చేస్తుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా అభిమానం, ప్రేమ అవన్నీ దాని పై మాటలు. ఫస్ట్ మనిషి అంటే గౌరవం ఉండాలి, నీ భర్త అంటే లేకపోతే నీ భార్య అంటే నీకు రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళని ఇన్ అండ్ అవుట్ మంచిగా మనం ఆరాధనగా ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. తప్పులు యాక్సెప్ట్ చేయాలి, తప్పు ఉంటే
మంచిగా కరెక్ట్ చేయాలి. అందరం అనుకుంటాం ఆడవాళ్ళని తొక్కబడిపోయాము మనకంటే లైఫ్ ఉండదని. అండ్ అదర్ సైడ్ కొంతమంది హస్బెండ్స్ని కూడా ఫ్రీగా ఉన్నవారు అనమాట. ఆ ఫ్రీడమ్ అనేది వీళ్ళు ఎంత మంచిగా వాడుతున్నారు అనేది వేరే విషయం. ఎవ్రీ సిల్లీ థింగ్, అంటే ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకోవడానికి లేకపోతే ఈ వీక్లీ అయినా బ్యాడ్మింటన్ కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళంటూ వాళ్ళ సర్కిల్తో సరదాగా ఉండడానికి కూడా కొంతమంది అలౌ చేయరు. అంటే అన్నెసెసరీ ఇన్సెక్యూరిటీస్ అండ్ అనుమానాలతో అనమాట. ట్రిప్పులకి పంపించరు, కొంతమంది ట్రిప్ వేసుకుంటారండి. ఇవన్నీ అదర్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎప్పుడు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తాం తప్ప మగవాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాం. మా సర్కిల్లో జరుగుతూ ఉంటాయి, రే మా ఆవిడ ట్రిప్పుకి ఒప్పుకోవట్లేదు, మీ ఆవిడ ట్రిప్పుకి ఒప్పుకోకపోవడం ఏంటంటే కుదరట్లేదు అన్నం వేరు, అంటే ఇంకోటి ఏదో పని ఉంది లేకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి నేను రాలేను అది వేరు, జస్ట్ ఒప్పుకోవట్లేదు వాట్ ఒప్పుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. సో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళకంటూ పర్సనల్ స్పేస్, పెళ్ళైనా వాళ్ళకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకంటూ ఇంట్రెస్ట్ ఉంటాయి, వాళ్ళది ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు, వెళ్ళి సరదాగా ఉండాలనుకుంటున్నారు, లేకపోతే ఒక టాలెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఏదైనా ఆ పర్సనల్ మన విషయం అది, అబ్బాయినా అమ్మాయినా. సో కొంతమంది అబ్బాయిలు బిజినెస్ పెడతామంటే వెనక్కి లాగుతారు బాగా. సో మీ హస్బెండ్ క్యాబిలిటీ మీకు తెలిస్తే సజెషన్ ఇవ్వాలి, వెనక్కి లాక్కోడు ప్రతిదానికి. అంటే నీకు ఇది కరెక్ట్ కాదేమో ఆలోచించు, పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ట్రై చేయి, రిస్క్ అంటే పోతే కొంచెమే పోతుంది లేకపోతే లేదు అలా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మొత్తం వెనక్కి లాక్కూడదు. నేను సుధామూర్తి గారిది చూస్తానమాట, ఆవిడ అంటారు ఇన్ఫోసిస్ అనేది తపస్సు లాంటిది, ఆయన అదే పనిలో ఉండేవాడు. ఆయన అలా ఉన్నప్పుడు నేను సారీ కొండంగా తీసుకురా నాకు సినిమాకి రావట్లేదు అని ఎప్పుడు అనలేదు. నేను అప్పుడు అలా కోఆపరేట్ చేయడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల ఆయన ఇలా ఉన్నారు. అంటే ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఆవిడ డ్యూటీ అది ఏంటి అర్థం చేసుకోవడం, అప్పుడు ఆయన అంత ఇదిగా చేశారు. సో అలా కొంతమంది ఉంటాయండి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటే గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్ మనకు అనిపిస్తుంది అవును కదా అని. మీరు అన్నట్టు అందరూ ఒక నెగిటివిటీతో పోరు, పాపం ముందు అభిమానంతోనే అమ్మ నా భార్య ఏమైపోతుందో నా భర్త ఏమైపోతాడో అని బెంగతోనే, అదర్ ఆ పాజిటివ్ సైడ్తోనే. బట్ ఆ పాజిటివ్ ప్రేమ ఏమవుతుందంటే అన్నెసరీ డిస్టర్బెన్సెస్, చిరాకులు, అబద్ధాలు, మీరు అన్నట్టు కొంతమంది ఏంటి ఏదో చెప్పి ఏదో చేస్తారు, అలా ఉండద్దు కదా. ట్రాన్స్పరెన్సీ ఉండొచ్చు హ్యాపీగా, ఆ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు ఉంటుంది మనం ప్యూర్గా హ్యాండిల్ చేస్తే అన్నీ హ్యాపీగా ఉంటుంది. సో డివోర్స్ అనేది చాలా పెద్ద మాట అండ్ చాలా పెద్ద డెసిషన్, అది ఎప్పుడు తీసుకోవాలి అసలు అవసరమా లేదా అని వాళ్ళ సెల్ఫ్కే తెలుస్తుంది. సో మీ సెల్ఫ్ మీరు క్వశ్చన్ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. సో అంటే లైక్ చాలా బాగా చెప్పారు మాధురి గారు, అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అలా ఉంటే ఒకరికొకరు రెస్పెక్ట్ మెయిన్. ఈ ప్రేమ అభిమానం అనేది సెకండరీ, బట్ ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ అనేది ముందు ఉండాలి అనేది పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఒకరి మీద ప్రేమ అభిమానం పుట్టడం అనేది ఒక గౌరవంతోనే స్టార్ట్ అవుతుంది. Yes, 100%. ఫస్ట్ మిట్ అనేది ఆ రెస్పెక్ట్. మనం ఎవరైతే మనని ఆ గౌరవంగా చూస్తున్నారో వాళ్ళతోనే మనం ఉండడానికి మాట్లాడడానికి ఇష్టపడతాం. సో ఆబ్వియస్గా మీరు అన్నట్టు ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు డెలికేట్ సిచ్యువేషన్లో పడుతుందంటే గొడవలైనప్పుడు, ఉత్తప్పుడు అంతా కూల్గా హ్యాపీగా ఉన్నప్పుడు అవమానించాలన్న టాపిక్కే రాదు. గొడవ ఇవ్వగానే ఏమంటారు వెంటనే నువ్వెంత, లేకపోతే నేను హస్బెండ్ని, నేను ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ అనుకోండి, నేను సంపాదిస్తున్నాను ఓరు మూసుకున్న మాట వినండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆర్స్ వైఫ్ కొంతమందిలో పాపం హస్బెండ్ చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది, వైఫ్ అనేవాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. నేను పెడితే కానీ ఇంట్లో ఆడవద్దు నన్నే అంటావా అలా అనే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనకపోయినా బిహేవియర్లో చూపిస్తారు. నేను ఇందాక అన్నట్టు సైలెంట్గా రెస్పెక్ట్ ఎలా చూపిస్తామో బిహేవియర్లో అవమానం కూడా చూపిస్తారు కొంతమంది, చేతరించుకోవడం. పాపం నాకు చాలామంది తెలుసు అండి పర్సనల్ ఫ్యామిలీస్ కూడా, పెద్దవాళ్ళు అయిపోతూ కూడా ఓన్లీ వైఫ్ ఇన్కమ్ మీద వెళ్ళిన హౌసెస్ ఉన్నాయి. మగవాడికి ఏంటంటే ఇప్పుడు సంపాదిస్తే వేడిగా దోసేసాను లేకపోతే చల్లగా పెట్టాం కదండి, ముందు రోజు చేసినవి పెట్టకూడదు కదా. సో సంపాదన అనేది సెకండరీ, ఎవరో ఒకళ్ళు మన ఫ్యామిలీ కోసమే నడుస్తున్నారు. సో ఆ డెలికేట్ గొడవలు అయ్యే సిచ్యువేషన్ అప్పుడు కూడా కొంచెం మన మైండ్ స్థిమితం కంట్రోల్లో పెట్టుకొని టాపిక్కే మాట్లాడుకోవాలి. ఆ స్పిట్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమైంది, గొడవ ఏదో ఒక టాపిక్ ఉంది దానివల్ల గొడవ వచ్చింది, అదొక్కటే మాట్లాడాలి తప్ప పర్సనల్గా టార్గెట్ చేయకుండా ఉంటే రెస్పెక్ట్ అనేది పోదు. అలాంటి వాటికి యూ కెన్ టేక్ హెల్ప్, అంటే నాకు ఇలా అనిపిస్తుంది ఏం చేయను అని మీ ఫ్రెండ్ను ఎవరో ఒకరిని అడగండి. మిమ్మల్ని బాగా కోరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి, అందరికీ తెలిస్తే వాళ్ళు నవ్వుకుని చేసే బ్యాచ్ ఉంటారు. మీ బాగా కోరి మిమ్మల్ని తిట్టేనా, అంటే మీ తప్పుంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు సార్, అలాంటి ఫ్రెండ్ను ఎవరో ఒక వెల్విషర్తో మాట్లాడి ఇలా అయ్యింది గొడవ మా ఆయనతో ఏమైంది మా వైఫ్తో ఇలా అన్నానరా అంటే మిమ్మల్ని కరెక్ట్ చేసి సజ్జ చెప్పేవాళ్ళు ఉంటారు తప్పైతే, అలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా సజెషన్ తీసుకోండి. కూల్ అయ్యాక
సారీ నాకు ఇలా అనిపించింది, నేను చెప్పిన విధానం నీకు బాధ పెట్టి ఉండొచ్చు, బట్ ఇది నా ఉద్దేశం అని మీరు కన్వే చేయొచ్చు. సో చాలా బాగా చెప్పారు ఇదైతే మాత్రం. అంటే హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఎంత రెస్పెక్ట్ అండ్ గుడ్ కమ్యూనికేషన్. ఎనీ మ్యారేజ్ అండ్ లవర్ అరేంజ్ ఎవరికైనా ఇది కామన్. సో ఇప్పుడు ఏదైనా గొడవ అయితే ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా ఏదో రీజన్తో వస్తుంది. సో ఆ రీజన్ ఫైండ్ చేసుకుంటూ ఇంకొకరిని మన ఇద్దరు కన్వర్జేషన్స్ని నిన్న టు హెల్ప్ తీసుకోవచ్చు. సజెషన్ చేసి అగైన్ వీ షుడ్ యూజ్ అవర్ మైండ్, మన మైండ్ వాడి నాకు ఏది కరెక్ట్ అని తీసుకోండి. అంతేగానంటే ఇంకొకళ్ళ మళ్ళీ ఒక అభిప్రాయం చెప్తారు చూసారా, అది మనకు సెట్ అవుతుంది లేదో తెలియకుండా ఇష్టమైనట్టు బిహేవ్ చేసినా మళ్ళీ ఇంకొకటి ఎక్కడో దావుతుంది. సో మీ వైఫ్ క్యారెక్టర్ అంటే మీకు తెలుసు, హస్బెండ్ అలాంటి వాడు వైఫ్కి తెలుస్తుంది. సో అది చూసుకుంటూ ఎంత పెద్ద గొడవైనా నైట్ పడుకొని పొద్దున్న వేసరికి ఫ్రెష్ ఫేస్ అండ్ ఫ్రెష్ మైండ్తో ఉండి ఆ సొల్యూషన్ కూడా కొంచెం అంటే ఇద్దరికి అనుగుణంగా ఒక దగ్గర రావాలి. రెండేసి అడుగులు తీసి ముందుకు వస్తే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నేను తగ్గనంటే నేను తగ్గను అనుకుని ఈగోల్తో కూర్చుంటే ఏ చిన్న గొడవ కూడా సెట్ అవ్వదు. ఒక చిన్న టిప్ ఏంటంటే ఇలా ఫ్రెష్గా పెళ్ళైన వాళ్ళకి ఎవరైతే ఎక్కువ ఆవేశపరులో పక్కన అర్థం చేసుకోగలుగుతారు కదా, ఓకే దీనికి ఇప్పుడు కోపం వస్తుంది కానీ 10 నిమిషాలు తగ్గుతుంది అని అర్థం చేసుకుని మీరు కొంచెం కామ్గా మాటలు వదిలేకుండా ఉంటే వాళ్ళు తగ్గిపోతారు. అది ఎవరన్నా అవ్వచ్చు, కొంతమంది హస్బెండ్స్ ఎక్కువ అరుస్తారు, కొంతమంది వైఫ్స్ ఎక్కువ. సో ఆ డామినేషన్ లెవెల్ ఎవరికి ఎక్కువ ఉంది అది డామినేషన్ కాదండి, అది ఎక్స్ప్రెస్ చేసే ఇదన్నమాట. ఆనందం బాధ కొంతమంది చాలా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు, అది కొంచెం మనం ఏంటంటే రెసిస్ట్ చేసుకుని ఒక ఓపిక పట్టామనుకోండి మాటలు వదిలేకుండా పెద్దది అవదనమాట. యాక్చువల్లీ గొడవ కామెడీ ఏంటంటే అసలు రీజన్ వదిలేసి అనుకున్న మాటలు గొడవలు అవుతాయి. అది ఎవరికైనా ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అని కాదు, బట్ ఇలా కపుల్కి ఎక్కువ అవుతాయి అనమాట. సో అనుకున్న మాటలకి అనవసరంగా ఇంకొకటి ఎక్కడికో వెళ్ళిపోకుండా పీస్ ఆఫ్ మైండ్ హాయిగా మీకు నచ్చిన సినిమా చూసి పడుకోండి. సో ఆ నైట్కి ఇంకా మీ మైండ్ కూల్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అండ్ సొల్యూషన్ కూడా ఎప్పుడు వచ్చిన సొల్యూషన్ నిలబడాలి దానికి, మళ్ళీ సేమ్ చాలామంది మాట మీద నిలబడరండి అదే పెద్ద గొడవ అవుతుంది. అయ్యో హ్యాబిట్స్ ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు, నువ్వు డ్రైవ్ చేయకుని గొడవ అయితే ఇంత సర్ది చెప్పింది గొడవ అవుతుందా, స్టిల్ 4 రోజులు మళ్ళీ మామూలే కొంతమంది. సో అలాగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళకుండా దేనికైతే మీకు అయిందో సొల్యూషన్ వచ్చారు కదా ఆ దాని మీద నిలబడండి. నిలబడితే కూడా అది రిపీట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇవి మోస్ట్లీ అయ్యేవి ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ఇష్యూస్ కొత్తల్లో. ఇవి సూపర్ అండి మాధురి గారు. సో మొత్తానికి ఏదైనా సరే ఒక రెస్పెక్ట్ ఉండాలి, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి, ఎడమొహం పెడమొహం పెట్టుకోకుండా వితిన్ ఫ్యూ అవర్స్లోనే మళ్ళీ కూర్చొని ప్రాపర్ కమ్యూనికేషన్తో మాట్లాడుకుంటే రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈగో సాటిట్యూడ్స్ అనేది హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండకూడదని చెప్తున్నారు. మనం ఎలాగే ఎప్పటికైనా మనం కలిసి హ్యాపీగా ఉండాలని పెళ్లి చేసుకున్నాం, ఆ విషయం మర్చిపోకుండా ఆ కలిసి ఉండమే ఉంటుంది కానీ హ్యాపీనెస్ ఉండదు చాలా మందిలో. సో వీఆర్ హియర్ టు లివ్ హ్యాపీలీ. ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేది అలాగే కాకుండా ఒక ఫ్రెండ్లీగా కూడా ఇద్దరు ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది అంట. ఎక్సలెంట్ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా రీసెంట్ కపుల్స్ అయినా సరే, ఒక 10 ఇయర్స్ తర్వాత కపుల్స్ అయినా సరే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వేరియేషన్స్ లేకుండా, యాటిట్యూడ్స్ ఈగోస్ ముఖ్యంగా లేకుండా, ఫస్ట్ ఒక రెస్పెక్ట్తో రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ప్రేమ అభిమానం అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుందని మాధురి గారు చెప్తున్నట్టు, అలాగే బిల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఆవిడ ఒపీనియన్. కాబట్టి అలా చేస్తే రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని మాకు కూడా అనిపించింది. అండ్ మీ అందరు రిలేషన్ కూడా అంతే హెల్దీగా ఉండాలి, అంతే బాగుండాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.